మాలాధారణ యొక్క విశిష్టత. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న. ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి, ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి, ఎలా వేసుకోవాలి, దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం, జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబరియాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ద్వన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం కేచరీ ముద్రాం భద్రముద్రాం నమామ్యహం శబరియాశ్రమ ముద్రాయై నమస్తుభ్యం నమో నమః. స్వామి అయ్యప్ప, జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణము నుండి అసత్యము పలకను, సత్యమే పలికెదను, మధువు మాంసములను స్వీకరించను, స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను, మధు మాంసములు స్వీకరించను, సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను. గురు దక్షిణయాత్ పూర్వం, మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి. ఇది దీక్షలో ఒక మాలాధారణలో ఒక విశిష్టత. మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే, మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి. మనం నమ్మిన వాళ్ళు ఎవరు, తల్లి తండ్రులు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు. మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు, వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి, నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను, మీరందరూ కూడా సహకరించాలి అని. ఓకే, మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఎప్పుడు మాల వేసుకోవాలి, ఒక రెండు రోజుల అవతల, మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటామంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము, మధు మాంసాలకి దూరంగా ఉండడము, మీ యొక్క వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము, మాలాధారణం కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము, ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటున్నారని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. సరే, మాల కూడా వేసేసుకున్నాము, మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము. గురుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటా అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను, స్వామి వారి యొక్క అనుక్షణం, స్వామి వారి నామస్మరణకు దీక్ష తీసుకోవాలి. శరణమయ్యప్ప.